హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్త్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ ఐస్ పాప్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. హెల్దీగా ఇంకా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఈ స్పూన్తో ఒక స్పూన్ వరకు సబ్జా గింజల్ని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఒక గంట ముందుగానే. అలాగే పుచ్చకాయలో సగం పుచ్చకాయని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ ఐస్ పాప్స్ కోసమని. ఇందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నిటిని తీసేసి ఈ పుచ్చకాయని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2-3 బ్యాచ్లుగా మనం ఈ పుచ్చకాయని జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర జ్యూసర్ కనుక ఉన్నట్టయితే ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి మీ స్వీట్నెస్కి తగినంత పంచదారని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను. ఒక బ్యాచ్లో 2 స్పూన్స్, అలాగే 2వ బ్యాచ్లో కూడా 2 స్పూన్స్ వరకు పంచదారని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఐస్ క్యాండిల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఇలాంటి ఒక మోల్డ్ తీసుకున్నాను. ఇది లేని వాళ్ళు నార్మల్ గ్లాస్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఈ ఐస్ పాప్స్ మేకర్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలను కూడా వేసుకుంటున్నాను. సబ్జా గింజలు వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి కొంచెం ఒక 4-5 ఆకుల వరకు పుదీనాను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ పాప్స్కి సరిపడినంత జ్యూస్ని ఇలా ఒక గట్లతో నేను ఇక్కడ వేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఈ ప్రాసెస్ కనుక తెలిసినట్టయితే. సమ్మర్లో మనం బయట ఇంచుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో ఇలా కనుక చేసి ఇచ్చినట్టయితే. అలాగే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ ఉన్నాయి, ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇలా ఈ ఐస్ క్రీమ్ మోల్డ్కి సరిపడినన్ని నేను జ్యూస్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ముందుగానే చిన్న ముక్కలుగా నేను ఇక్కడ పుచ్చకాయని కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఈ మోల్డ్స్లోకి వేసుకున్నాను. అక్కడక్కడ తగులుతూ మనకి ఈ పుచ్చకాయ మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ పాప్స్ అనేవి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఈ మోల్డ్ కనుక లేనట్టయితే నార్మల్ స్టీల్ గ్లాస్లో వేసుకొని పైనుంచి సిల్వర్ ఫాయిల్తో కానీ ఏదైనా కవర్తో కానీ టైట్గా ప్యాక్ చేసి ఒక పుల్ల కానీ స్పూన్ కానీ పెట్టుకున్నట్టయితే మనకి ఇదే విధంగా ఐస్ అనేది రెడీ అవుతుంది. ఇలా మూతలు పెట్టేసుకొని మనం డీప్ ఫ్రీజర్లో 6-8 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకోవాలి. అలాగే ఈ మిగిలిన జ్యూస్ని ఇలా మనం పైనుంచి కొన్ని సబ్జా సీడ్స్ని వేసుకొని ఇలా మనం షర్బత్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా ఒక 8 అవర్స్ వరకు నేను డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయటికి తీశాను. ఒక ట్రేలోకి ఐస్ పీసెస్ తీసుకొని ఇప్పుడు ఈ ఐస్ క్యాండీస్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకోవటమే అంతే, చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఐస్ పాప్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూశారు కదా, ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. అలాగే మీరు కూడా ఈ ఐస్ పాప్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.